Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ జగన్ అక్కడ మోడీ జనంలో అంత క్రేజ్ అందుకే ప్రధాని మోడీ సీఎం జగన్ సాధారణ ప్రజల మనసు గెలుచుకుంటున్నారు. ఇద్దరి తాజా నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఇద్దరిని ప్రశంసిస్తున్నారు. ప్రధాని హోదాలో ఉండి గొప్ప మనసును చాటుకుంటున్నారంటూ ప్రధాని పైన సోషల్ మీడియాలో ట్రేడింగ్ అవుతోంది. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ మనసు గురించి సోషల్ మీడియాలో పోస్టింగ్లు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా పలువురు చిన్నారులకు సీఎం జగన్ వెంటనే ఆర్థిక సాయం అందించిన విధానం పలువురిని ఆకట్టుకుంటుంది. అక్కడ ప్రధాని ఇక్కడ సీఎం జగన్ కు ఇంత క్రేజ్ పెంచింది. ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అహ్మదాబాద్ లోని 16 సీట్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ప్రధాని మోడీ రోడ్ షో జరిగింది. కాన్వాయ్ నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ ముందుకు సాగారు. తొలి విడత పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ అహ్మదాబాద్ వేదికగా ఈ అరుదైన ఫీట్ చేశారు. ఇక ప్రధాని రోడ్ షో కొనసాగుతున్న సమయంలోనే ఆ మార్గంలోనే ఒక అంబులెన్స్ అక్కడ నుంచి వెళుతోంది. దీనిని గమనించిన ప్రధాని వెంటనే స్పందించారు. తన వాహనాన్ని పక్కకు తీయాలని సిబ్బందికి సూచించారు. రోడ్డు పక్కగా ప్రధాని కాన్వాయ్ నిలిపివేశారు. ఆ అంబులెన్స్ ప్రధాని కాన్వాయ్ పక్కకు తీయడంతో ఎక్కడా ఆగకుండా వెంటనే వెళ్లిపోయింది. దీన్ని ప్రత్యేకంగా చూసి వారు ప్రధానిని అభినందించారు. సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడు ఏపీలోనూ ఇదే తరహాలో న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు అంబులెన్స్ కు మార్గం ఇచ్చేందుకు తన కాన్వాయ్ ను పక్కకు తప్పించిన ఘటనను వైసీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ విద్యా దీవెన పథకం కార్యక్రమానికి మదనపల్లిలో హెలిప్యాడ్ నుంచి సభావేదిక వద్దకు వెళుతుండగా 108 అంబులెన్స్ వెళ్తోంది. దీనిని చూసిన సీఎం జగన్ వెంటనే తన కాన్వాయ్ పక్కకు తీసి అంబులెన్స్ కు దారి ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో సీఎం ప్రయాణిస్తున్న బస్సును పక్కకు తీసి అంబులెన్స్ కు దారి ఇచ్చారు. ఆ వీడియో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది. అదేవిధంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉన్న చిన్నారి ఆరోగ్య విషయం పైన ఆ పాప తల్లిదండ్రులు సీఎం కు నివేదించారు. వెంటనే పాప వైద్యం ఖర్చులతో పాటుగా ప్రతి నెల సాయం అందించేలా జిల్లా కలెక్టరేట్ ను సీఎం ఆదేశించారు. ఇప్పుడు వైసీపీ అభిమానులు తాజాగా చోటు చేసుకున్న ఈ రెండు పరిణామాలను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.